సంక్రాంతి పండుగ కాదు, అన్నగారి పండుగ. ఒక్కసారి అన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పండుగ మళ్ళీ అన్నప్పుడు చూడం. ఆ మహానుభావుడు మనకు దేవుడు. చంద్రబాబు గారు అంటే మనకు దేవుడు. ముసలికి వరం. అత్త కోళ్ళ వాళ్ళు సగాలు పెట్టుకున్నాం అయ్యారు. కోళ్ళు పిలిచి అత్త నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతుంది. అలాంటి అత్త ఇవాళ కోళ్ళని అమ్మ అన్నం తింటావా అంటుంది. మా ఇంట్లో ముసలిం ఉంది, నేనే చేర్పించా. ఆమె అన్న ఏందమ్మా పొద్దున్నే వచ్చావంటే ఏందంటే మా ఫస్ట్ సారి చంద్రబాబు గారు డబ్బులు ఇస్తుంటే నువ్వేందంటే నన్నే బెదిరించింది. నన్ను చంద్రబాబు గారి దగ్గర అంటే నన్ను బెదిరించింది. ఏందమ్మంటే నాకు వస్తుంది డబ్బులు ఇవాళ అంటుంది. నేను 2000 వస్తుంది, నాకు పండగ అయిపోయింది. మా కోళ్ళు బీచ్ నాకు అన్నం పెట్టింది. ఇది ముసలాడ పండగ, ఇది చంద్రబాబు గారి పండుగ. ఎవరి పండుగ ఇది? ముసలాడ పండుగ. చంద్రబాబు గారి పండుగ. ఎవరి పండుగ ఇది? చంద్రబాబు గారు ఇచ్చిన వరం. అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు ఆలు బిడ్డలు తల్లిదండ్రులు అన్నదమ్ములు చూడకపోయినా మనకెవరు ఇస్తున్నారు? చంద్రబాబు. ఎవరు మనకిచ్చేది? ఆయన చంద్రబాబును మనం ఎప్పుడు మర్చిపోకుండా ఒకసారి రెండుసార్లు కూడా ఆయన ఎప్పుడు పూజించుకుంటాం. ఓట్లన్నీ కూడా ఎవరికయ్యాలా? ఓట్లు ఎవరికయ్యాలా? చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి. అలాంటి మహానుభావుడు వస్తే మనకు ఇలాంటి ఉత్సాహం జరుగుతుంది. ఇక్కడ 3000 అయింది. ఈసారి చంద్రబాబు గారు వస్తే ఎంత అయింది? 3000 అయింది. కాబట్టి మనం అందరం ఓట్లు ఎవరికయ్యాలి? చంద్రబాబుకే మన ఓటు. ముసలిందరూ గుర్తుంచుకోండి అమ్మా, ఈ మాయ మాటలు వినబోకండి. వాడు ఎన్ని మాయ మాటలు చెబుతున్నాం అని మోసం చేస్తుంది కాచి బాధ్య కూడు. మళ్ళీ ముసలిళ్ళు మూడలే కూర్చోవటమే. కాబట్టి అందరూ చంద్రబాబుకే మన ఓటు. చంద్రబాబుకే మన ఓటు. చంద్రబాబుకే మన ఓటు. కమ్మని భోజనం, కమ్మని భోజనము కడుపు నిండా దీన్ని చంద్రబాబుకి చేయకొట్టండి. మంచి సాంబారు, మంచి పప్పు, అన్నారు అబ్బాయి ఏం భోజనం, 5 రూపాయల భోజనం. భోజనం సాంబారు కడుపు లాగుతుంది. సాంబారు కమ్మం ఉంది, బాయిగారి ఫోన్ ఉంది. అబ్బాబ్బా ఏం ఫోరండి, ఏం సాంబారండి. కొలకొలగా నిమ్మకాయ కూర్చొని మనకు భగవంతుడు వరయింది. చంద్రబాబు, చంద్రబాబు జై. చంద్రబాబు వరకు నా ఇటువంటి చంద్రబాబు కూర్చుంటే మన ఓటు. ఎలక్షన్ కూడా మోసపుచ్చిద్దాం.